ఎగ్జాక్ట్ టైంకి వచ్చానా? రాకపోతే మీరు ఒప్పుకోరు కదా. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా పనిచేయాలనుకుంటున్నాను టైం ప్రకారం. మీకు కూడా అంతే, వాళ్ళకే కాదు. మీకు కూడా 45 మినిట్స్. అన్నీ అయిపోయినాక 45-50 మినిట్స్, నాట్ మోర్ దెన్ దాట్. కనీసం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, చాలా మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను, టెండర్ కూడా అయిపోయింటారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా. ఈ మైకే బెటర్ కదా ఆ మైక్ కంటే? ఇది కంఫర్టబుల్ పేపర్లు ఉంటే కాలర్ మీకు కావాల్సి వస్తుంది. ఓకే, రెడీనా? అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే 7 వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో 2వది, ముఖ్యంగా అమరావతి. ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారు, నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే, నెక్స్ట్, దీనికంటే ముందు లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము. ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు, ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో యూ కెన్ సీ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు. మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహనుల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదావహం. ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం. ఎంతోమంది చరిత్రకారులకి, ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ, అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది. మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది, అమరావతికి ఒక గ్యాలరీ ఉంది. శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది. ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం, అది కోయిన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర. దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది. రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు, మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు, మళ్లీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు, మీరు ఏ పేరంటే పేరు పెడతారేమో మీరు ఆలోచించండి, ఇది ఒక చరిత్ర
సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి. ఆ పుణ్యఫలమేమో చెప్పలేము. ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది అని చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చారు అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొంపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అది ఒక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అలోనని. విభజన జరిగింది, విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు, 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లా వస్తే కుప్పం, 550 590 ఇక్కడ 594 కిలోమీటర్. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు, మనిషి అనేవాడు. అదే మరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా,